నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద అండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి శాతవాహన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సిక్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాలను అన్ని లెసన్లకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ అన్ని పాఠ్యాంశాలు ఈ ఒక్క వీడియోలు మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ పాస్ కావడానికి సెమ్ సిక్స్ సమ్మె ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్రతి సమ్మర్కి కీ పాయింట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా మీకు చదువుకోవడానికి పీడిఎఫ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో చదువుకోవడానికి పీడిఎఫ్ అనేటటువంటిది టెలిగ్రామ్ ఉంటుంది మొత్తం ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెనేషన్ లింకులు కూడా ఉండడం జరుగుతుంది మ్యాన్ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఈజ్ ఓన్ ఫ్యూచర్ అనేటటువంటి పాఠ్యాంశం డాక్టర్ గుర్రపు దామోదర్ గారు రచించినటువంటి పాఠ్యాంశం మేహతా గల్లీ వేదప్రకాష్ మేహత గారు రచించినటువంటి పాఠ్యాంశం పివి నరసింహరావు ద లిటరేటర్ పాలకుర్తి దినాకర్ గారు రచించినటువంటి పాఠ్యాంశం మూడు పాఠ్యాంశాలు సమ్మర్ ఇల్లు అబౌట్ ది ఆథర్ అట్లాగే సమ్మర్కి సంబంధించినటువంటి టాపిక్ హెడ్డింగ్స్ పెట్టి కీపాయింట్స్ వైజ్గా రాయడానికి ప్రయత్నం చేయండి మ్యాన్ ఇస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యూచర్ అనేటటువంటి పాఠ్యాంశం నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే డాక్టర్ గుర్రప్ప దామోదర్ గారు ఎట్లా రాసిన అంటే శ్రీ రామకృష్ణ పరమహంసకు సంబంధించినటువంటి హిందూ ఫిలాసఫీని స్వామి వివేకానందకు సంబంధించినటువంటి టాపిక్లని ఈ పాఠ్యాంశంలో చర్చించడం జరిగింది క్వశ్చన్ కూడా అట్లాగే రావడం జరుగుతుంది గాడ్ అనేటటువంటిది అట్లాగే రిలీజియన్ అనేటటువంటి టాపిక్లు స్వామి వివేకానంద నరేంద్రనాథ్ దత్త అనేటటువంటి టాపిక్ రామకృష్ణ మిషన్ బేలూరు మఠం బెంగ బెంగాల్ అనేటటువంటి ప్రాంతాలకు సంబంధించిన క్వశ్చన్లు రావడం జరుగుతుంది అట్లాగే మెహతా గల్లీ వేదప్రాకాష్ మేహత గారు రచించినటువంటి ఈ పాఠ్యాంశంలో యోగ్ హోమ్ అనేటటువంటి పర్సన్ల నేమ్స్ ఉండడం జరిగింది అట్లాగే వేదప్రకాష్ మేహత గారు చైల్డ్హుడ్ మెమోరీస్ కు సంబంధించినటువంటి అంశాలను చర్చించారు వాటికి సంబంధించినటువంటి బేసిక్గా చై చైల్డ్ లేదా వేదప్రకాష్ మెహతా మెహతా గల్లీ అనేటటువంటి పదాలతో క్వశ్చన్లు రావడం జరుగుతుంది ఇక పివి నరసింహారావు ద లిటరేటర్ అనేటటువంటి పాఠ్యాంశం పాలకుర్తి దినాకర్ గారు రచించారు కదా పివి నరసింహు రా అనే పదం మెన్షన్ అయ్యే క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే సమ్మర్ మొత్తం కూడా రాసినట్టు జరుపుతుంది అబౌట్ దాత్ర ఒక మూడు నాలుగు లైన్లు రాసి సమ్మర్ రాయండి ప్రతి పాఠ్యాంశం సీక్వెన్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఒక ఇరవై నిమిషాల్లో ఈ వీడియో కంప్లీట్ గా మీ అందరికీ అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ఈజీగా పాస్ అయిపోతారు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆర్కిటెక్ట్ ఆఫ్ ఈజ్ ఓన్ ఫ్యూచర్ మనిషే తన భవిష్యత్ రూపశిల్పి అనేటటువంటి సామాజిక వ్యాసం ఈ వ్యాసాన్ని డాక్టర్ గుర్రపు దామోదర్ గారు రచించడం జరిగింది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ లో ఉంటుంది తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి సమ్మరీ రాసేటప్పుడు మీరు కొంత అబోడ్ దాతర రాయాలి గుర్రపు దామోదర్ కు సంబంధించినటువంటి కంటెంట్లు మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి డాక్టర్ గుర్రపు దామోదర్ ఈజ్ వెల్ నోన్ ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి అట్లాగే నలభై రెండు పుస్తకాలు రచయితగా నలభై రెండు పుస్తకాలను అట్లాగే డెబ్బై ఒక్క పేపర్లను మరియు సిక్స్టీ జనరల్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది అట్లాగే రచయితగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో టీచర్గా ఉన్నటువంటి డాక్టర్ గుర్రపు దామోదర్ గారు నూట ఇరవైకి పైగా ఆ రేడియో మరియు వీడియో లెసన్లను అందించడం జరిగింది ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా పొందడం జరిగింది ఈ మాత్రం ఒక మూడు లైన్లు నాలుగు లైన్లు సమ్మర్ రాసినప్పుడు అబుర్దాత రాయడానికి ప్రయత్నం చేయండి డాక్టర్ గుర్ర దామోదర్ కు సంబంధించినటువంటి కంటెంట్ సమ్మరీ కూడా కంప్లీట్ గా ఇది ఒక ఫిలాసఫికల్ ఉండడం జరుగుతుంది హిందూయిజాన్ని ప్రమోట్ చేసినటువంటి ఒక సెంట్స్ లో గొప్ప వ్యక్తి అయినటువంటి రామకృష్ణ పరమహంసకు సంబంధించినటువంటి ఫిలాసఫీ ఏ విధంగా ఉంది అనేటటువంటి మూడు నాలుగు కా కంటెంట్లు ఈ పాఠ్యాంశంలో ఉంటాయి ఒకటి రిలీజియన్ ఏ విధంగా చూసిండు రెండు గాడ్ ఏ విధంగా చూసిండు అట్లాగే తన శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద టాపిక్ ఏ విధంగా ఉంది నిస్వార్థంగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి కంటెంట్లని స్వామి వివేకానంద గారు అట్లాగే రామకృష్ణ గారు చెప్పినటువంటి ఫిలాసఫికల్ మైండ్ సెట్ని అట్లాగే చాలా మందిని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఈ వ్యాసంలో ఉండడం జరుగుతుంది శ్రీ రామకృష్ణ గారు ఆ ఎవరైతే పర్మనెంట్ సైన్స్ అంటే బాగా ప్రజాదరణ పొందినటువంటి సాధువుల్లో బాగా విస్తృతంగా ప్రజాదరణ పొంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఉన్నటువంటి వ్యక్తి ఇతను హిందూయిజాన్ని ప్రమోట్ చేయడం జరిగింది బెంగాల్ ప్రాంతంలో ఇతని ఫిలాసఫీపీ అట్లాగే ఆ ప్రిన్సిపుల్ చాలా మందిని దైవత్వం ప్రకారం అట్లాగే సర్వీస్ సేవ ప్రకారం దేవుని తత్వానికి దైవత్వానికి చాలా దగ్గర చేసినటువంటి వ్యక్తి శ్రీ రామకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు రామకృష్ణ గారికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ప్రస్తుత పాఠ్యాంశంలో ఉంటాయి వాటన్నిటిని మీరు డెప్త్గా రాయండి అంటే ఒక మూడు నాలుగు కంటెంట్లు ఉంటాయి గాడు రిలీజియన్ స్వామి వివేకానంద గారికి సంబంధించినటువంటి టాపిక్లు ఉంటాయి అన్నమాట ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కంటెంట్లు రామకృష్ణ పరమాంస గారు ఏం చెప్తున్నారు అంటేనంటే సెల్ఫ్లెస్ లవ్ అండ్ సర్వీస్ టు ఆల్ నిస్వార్థమైనటువంటి ప్రేమతో అందరినీ సేవించు అని చెప్పడం జరుగుతుంది సెల్ఫ్లెస్ లవ్ అండ్ సర్వీస్ టు ఆల్ నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నిస్వార్థంగా అందరిని ప్రేమిస్తూ అందరినీ సేవించు అన్ని మతాలు ఇవే చెప్తున్నాయి డార్క్నెస్ ఏదైతే నీ మైండ్లో చీకటి ఉంటుందో ఆ చీకటిని పారదోలే వెలిగే దైవత్వం అందరినీ ప్రేమించడం ద్వారానే అది రావడం జరుగుతుంది అదే డెస్టినీ టు డిటర్మైండ్ బై గాడ్ అనేటటువంటి అంశాన్ని చెప్తుంది గాడ్ ని చేరుకునేటటువంటి సిద్ధాంతాలు కూడా అవే అన్ని మతాలు అన్ని సిద్ధాంతాలు కూడా ఒకటే సత్యాన్ని ప్రబోధిస్తున్నాయి అనేటటువంటి కంటెంట్ ని డాక్టర్ గుర్ర దామోదర్ గారు శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి ఆ కోర్ట్స్ అన్నిటిని సేకరించి వ్యాసంలో రాయడం జరిగింది రామకృష్ణ పరమహంస గారు చాలా మందిని ఏదైతే బెంగాల్ కల్కత్తా ప్రాంతం నుంచి చాలా మందిని హిందూయిజం లో డివోటిగా తన సే సాధువుల్లో ఒక వ్యక్తి ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తిగా అందరినీ ప్రభావితం చేశాడు అందులో ఒక పర్సనే ఆ స్వామి వివేకానంద గారు అయితే ఏం చెబుతున్నారంటే అన్ని మతాలను నమ్మడము ఒక వ్యక్తి అన్ని మతాలను ప్రేమించడం సేవించడము బోధించడం ఈ అన్నిటిల్లో కూడా ట్రూత్ అనేటటువంటిది ఒకటే ఉంటది ఆల్ ఫేస్ లీడ్ టు సేమ్ గాడ్ అన్ని మతాలు అన్ని సత్యాలు ఒకే ధర్మం వైపు సాగుతున్నాయి అనేటటువంటి అంశాలను శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పడం జరిగింది వారి శిష్యుడు బాగా ప్రచారం పొందిండు అట్లాగే రామకృష్ణ పరమహంస ప్రబోధాలను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నరేంద్రనాథ్ దత్త నరేంద్రనాథ్ దత్త అంటే మన అందరికీ తెలుసు పాపులర్లీ నవ్వునియా స్వామి వివేకానంద స్వామి వివేకానంద గారు ఏమేమి చేసిండు అనేటటువంటి ఈ పాఠ్యాంశంలో ఉంటాయి అనమాట రామకృష్ణ పరమహంస వద్ద ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ స్టూడెంట్ మరియు ఏ షార్ప్ ఇంటలెక్చువల్ బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ వాసా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్గా కలకత్తా నుంచి తర్వాత స్వామి వివేకానంద గారు ఎట్లేదిండు తర్వాత రామకృష్ణ పరమహంస వద్ద బోధించినటువంటి అంశాలు ఏంటి ఏంటి ఈ పాఠ్యాంశంలో ఈ సమ్మర్లో మనం చర్చించుకుంటున్నాం అన్నమాట ఇందులో ఇద్దరు చెప్పినటువంటి అంటే రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఫిలాసఫికల్ ఫ్రూట్స్ సత్యాలు అనేటటువంటివి రెండు ఒకటి ఈక్వల్ టు ఆల్ ద రిలీజియన్స్ అన్ని మతాలను సేవించడమే అన్ని అంటే హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరిని సేవించడమే మన ధర్మము ఆ విధంగా మనం బ్రతకడం చేతనే మనిషే తన భవిష్యత్తు రూపశిల్పి ఈరోజు ఏ మూడుతో ఉంటే రేపు కూడా అదే మూడుతో ఉంటాడు ఈరోజు అందరిని ప్రేమిస్తే రేపు కూడా అందరిచే ప్రేమించబడతాడు మనిషే తను సుఖమున్నా దుఃఖమున్నా కోపమున్నా ప్రతిది కూడా మనిషే తన కారణమని చెప్తున్నాడు ఆ విధంగా స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమాంస సిద్ధాంతాలను ప్రిన్సిపల్స్ ని పబ్లిష్ చేస్తూ ఎక్కువ ప్రమోట్ చేయడానికి వరల్డ్ ఫేమస్ లా గుర్తింపు పొందినటువంటి రామకృష్ణ ని పెట్టి ఆ ఐడియాలజీని అందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది రామకృష్ణ పరమాంస గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు అందరినీ సర్వీస్ టు ఆల్ లవ్ ఆల్ సర్వీస్ ఆల్ అనేటటువంటిది ఉంది కదా ఆ సిద్ధాంతాలను ప్రమోట్ చేస్తూ అన్ని మతాలు అన్ని కులాలు గాడ్ అనేటటువంటిది ఒకటి ఒకే సత్యం ఉంది అనేటటువంటి ఏదైతే మోరాల్ వాల్యూస్ ఉంటాయో వాటిని చెప్పడం జరిగింది ప్రేయర్ అనేటటువంటిది హెల్త్ అనేటటువంటిది హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కూడా ఆకలి అనేటటువంటిది ప్రేమ దుఃఖం భావోద్వేగాలు ప్రతి ఒక్కరికి సేమ్ ఉంటాయి అన్ని మతాలలో కూడా అవే ఉంటాయి మనం అందరం అందరినీ ప్రేమించబడాలి ప్రే అందరినీ ప్రేమతో చూడాలి అనేటటువంటి వ్యాసం ఈ వ్యాసానికి సంబంధించి తెలుగులో కూడా మీకు అవైలబుల్గా పీడిఎఫ్ ఉంటుంది మేతా గల్లీ ఈ పాఠ్యాంశాన్ని ప్రకాష్ మేహత గారు రచించడం జరిగింది ఈ మేహతా గల్లీకి సంబంధించినటువంటి కంటెంట్ ని ఈ పాఠ్యాంశంలో సమ్మరీ విత్ కీ పాయింట్స్ తో చర్చించుకుందాం పీడిఎఫ్ టెలిగ్రామ్ లో ఉంటుందని గుర్తుంచుకోగలరు మెహతా గల్లీ అంటే మీకు ఏమర్థమైంది ప్రస్తుత రచన వేదప్రకాష్ మేహత గారు చేయడం జరిగింది వారి నేమ్ లో మనం ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని ఎట్లా పిలవకుండా జస్ట్ మోడీ అని ఎట్లా పిలుస్తుంటామో అట్లాగే మెహతా గల్లీ అంటే అంటే ఇక్కడ మెహతా అనేటటువంటి పర్సన్ వాళ్ళ గల్లీ గల్లీ అని అంటే వీధి గ్రామము వార్డు అని మనం ఏ విధంగా చర్చించుకుంటామో మెహతా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గల్లీ వీధికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రస్తుత రచన ఇందులో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఆ క్యారెక్టర్లు ఆ పిల్లలు ఏ విధంగా జీవించారు అనేటటువంటి అంశం ఉండడం జరుగుతుంది ఒక చిన్న పిల్లలకు సంబంధించినటువంటి చిన్నప్పుడు ఏ విధంగా జీవితం ఉంటుందని మీరు కామన్గా రాయచ్చు ఆ క్యారెక్టర్ నేర్చుకుంటే సరిపోతుంది వేద్ ప్రకాష్ మేహత వాజ్ ఏ జర్నలిస్ట్ వాజ్ ఏ జర్నలిస్ట్ వేద ప్రకాష్ మేహతా వాజ్ ఏ జర్నలిస్ట్ నావెలిస్ట్ అండ్ బయోగ్రాఫర్ రచయిత ఎవరైతే ఉన్నారో అతను పాత్రికేయుడు మరియు నవలాలు రచించేటటువంటి వ్యక్తి జీవిత చరిత్రలు రచించేటటువంటి వ్యక్తి బ్లైండ్ సిన్స్ ద ఏజ్ ఆఫ్ ఇతను నాలుగు సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచి బ్లైండ్ పర్సన్ గా గుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అయినా సరే చాలా అచీవ్మెంట్లను సాధించినటువంటి వ్యక్తి ఈ ఓవర్కమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ అమెరికన్ రీడర్స్ టు ఇండియా రచయిత అమెరికా జీవితానికి సంబంధించినటువంటి రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇండియాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి అందుకే బయోగ్రాఫర్ జీవిత చరిత్రలు రాసినటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాం రచయిత భారతదేశంలో ఉమ్మడి భారతదేశం అంటే బ్రిటిష్ ఇండియాలో లాహోర్ పట్టణంలో జన్మించడం జరిగింది అప్పుడు హిందూ కుటుంబంలో వీళ్ళు జన్మించడం చేత వీళ్ళ డాడీ అమెరికా సంబంధించి అక్కడికి వెళ్ళడం అంటే వీళ్ళ డాడీ భారతదేశంలో జీవించడం తర్వాత కాలంలో వీళ్ళు అమెరికాకు షిఫ్ట్ కావడం చేత అమెరికా జీవితాలను ఎక్కువ రచించిందని చెప్పుకోవచ్చు ద ప్రెజెంట్ ఎస్ ఏజ్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ మేతాస్ ఆటోబయోగ్రఫీ ఫేస్ టు ఫేస్ ఈ ప్రస్తుత రచన ఏదైతే ఉందో మేహతాకి సంబంధించి వేదప్రకాష్ మేహతా సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్రకు సంబంధించినటువంటి ఫేస్ టు ఫేస్ అనేటటువంటి రచన నుంచి తీసుకోవడం జరిగింది అండ్ ఎక్స్ట్రాడినరీ ఫీస్ ఆఫ్ వర్క్ విచ్ ఇన్స్పైర్డ్ మెనీ తన జీవితంలో తను చూసినటువంటి అనేక విషయాలు సంఘటనల ఆధారంగా తను బయోగ్రఫీగా ఆటో బయోగ్రఫీగా రాసుకున్నటువంటి అంశం ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో డీల్స్ విత్ ఈ ఈజ్ చైల్డ్హుడ్ మెమొరీస్ కు సంబంధించినటువంటి ఆఫ్ మేతా గల్లీ మేహతాలో ఉండేటటువంటి గల్లీకి సంబంధించినటువంటి అంశం అందులో ఉండేటటువంటి స్ట్రీట్లో వాళ్ళ మేహతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జీవిస్తూ ఏ విధంగా ఉంటుందనేటటువంటి కంటెంట్ ఈ పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది ఈ పాఠ్యాంశం మేహతా సంబంధించి వేదప్రకాష్ మేహతాకు సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళ అన్నయ్య పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం జరుగుతుంది ఇది ఒక ఆటోబయోగ్రఫీకి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆ మార్చి ఇరవై ఒకటిన లాహోర్ పట్టణంలో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మార్చి ఇరవై ఒకటి లాహోర్ పాకిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్ అట్లాగే చనిపోవడం అనేది రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదిన చనిపోయింది చెప్పుకోవచ్చు ఇది ఒక ఆటో బయోగ్రఫీ ఫేస్ టు ఫేస్ అనేటటువంటి రచన నుంచి తీసుకోవడం జరిగిందని గుర్తుంచుకోగలరు ఇక ప్రస్తుత రచనకు సంబంధించినటువంటి కంటెంట్ చర్చించుకుంటున్నప్పుడు ఇక్కడ రచయిత వాళ్ళ యొక్క ఇల్లు రిపేర్లో ఉందనమాట రిపేర్లో ఉంటే వాళ్ళు వాళ్ళ అన్నయ్య పిల్లలందరూ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర ఎట్లా ఉంది అనేటటువంటి పరిస్థితిని ఈ పాఠ్యాంశంలో ఎక్కువ ఉండడం జరుగుతుంది మెహతా గల్లీకి సంబంధించి ద ఓన్ హౌజ్ ఆఫ్ ద ఆథర్స్ వాజ్ అండర్ రిపేర్ అది మరమ్మతులో ఉండడం చేత ఫ్యామిలీ మూడు ఎక్కడికి అంటే గ్రాండ్ మదర్స్ హౌస్ వీళ్ళందరూ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే నైన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు అనమాట వెళ్తున్నారంటే ద చిల్డ్రన్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ మెహతా గల్లీ అండ్ రిటర్న్డ్ ఇన్ ఓన్ ఓన్లీ టు స్లీప్ ద గల్లీ వాజ్ ఏ డిఫరెంట్ వరల్డ్ ఫర్ ద చిల్డ్రన్ చిన్న పిల్లలకు అక్కడ నిజ జీవితంలో వాళ్ళు స్పెండ్ చేసే టైం అంతా కూడా మేహతా గల్లీలో వాళ్ళు జీవిస్తున్నటువంటి గల్లీలోనే అది వాళ్ళకు డిఫరెంట్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు చైల్డ్హుడ్ మెమొరీస్ని ఇవన్నిటికి సంబంధించి కేవలం తినడానికి పడుకోవడానికి అక్కడ మొత్తం టైం అంతా స్పెండ్ చేస్తూ స్లీప్ చేయడానికి అట్లాగే డిన్నర్కి మాత్రమే అక్కడికి ఇంటికి వస్తుండ్రా ఆ పిల్లలు అనేటటువంటి అంశం ఎక్కువ ఉండడం జరుగుతుంది ఇందులో వేద ప్రకాష్ మేతా పిల్లలు వాళ్ళ అన్నయ్య పిల్లలు ఇద్దరు కూడా ఉండడం జరుగుతుందని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా టుగెదర్ గా కలిసి ఏదైతే గేమ్స్ ఆడుతుండని చెప్పుకోవచ్చు ఈ పాఠ్యంశంలో క్యారెక్టర్స్ ఒకసారి చూసినట్లయితే మీరు క్యారెక్టర్స్ సమ్మర్ రాసినప్పుడు పెద్దగా మెన్షన్ చేయాల్సిన పని లేదు రెండు క్యారెక్టర్లను మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ గర్ల్స్ ఉన్నారు కదా ఇందులో పోమ్ నిమి ఉమి షిల్ లిల్ ఉషా అనేటటువంటి ఈ పర్సన్లో పోమ్ అనేటటువంటి పర్సన్ గర్ల్స్ లో ఆమె ఈమెనే గర్ల్స్ ని అందరిని సంరక్షిస్తూ ఆమెనే ఏదైనా గేమ్స్ వస్తున్నట్టు ఇప్పుడు ఎవరో ఒక లీడర్ లేకుంటారు కదా ఆ గర్ల్స్ లీడర్ పోమ్ అని చెప్పుకోవచ్చు బాయ్స్ లీడర్ యోగ్ అనేటటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు ఓము అట్లాగే రచయిత మేత వీళ్ళకి సంబంధించినటువంటి క్యారెక్టర్లు ఇందులో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉండడం జరుగుతుంది గ్రాండ్ మదర్ నార్మల్గా మన జీవిత కథల్లో ఏ విధంగా గ్రాండ్ మదర్ ఏ విధమైనటువంటి పాత్ర ఉంటుంది అంటే కథలు చెప్తుంది అనేటటువంటి పాత్ర ఉంటుంది ఇందులో కూడా అట్లాగే ఉంటుంది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏ విధంగా ఉంటాడంటే ఆ పిల్లలని బెదిరించడం ఏదన్నా చిన్న చిన్న పనులు ఇబ్బంది పెట్టే పనులు గేమ్స్ ఆడుతూ తిట పనులు చేస్తున్నట్టే ఆ పిల్లల్ని అందరినీ కూడా బెదిరించడం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పని ఉండడం జరుగుతుంది అనమాట ఈ ఈ కంటెంట్లో క్యారెక్టర్స్ని పెద్దగా మెన్షన్ చేయాల్సినటువంటి పని లేదు మీరు సమ్మర్ని రాసేటప్పుడు పర్ఫెక్ట్గా రాసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది ఈ పర్సన్లని బేట్ చేసుకొని వాళ్ళందరూ ఆ పిల్లలందరూ కూడా ఒక హార్డ్లీగా ఒక ఫైవ్ మెంబర్స్ అట్లా ఉన్నారు కదా వాళ్ళందరూ ఆ పిల్లలు వాళ్ళందరూ సేమ్ ఏజ్ ఆ పిల్లలందరూ కూడా ఉషా షిల్ అండ్ లిల్ పోమ్ నిమి ఉమి వీళ్ళందరూ కలిసి గేమ్స్ ఆడుకునేటటువంటి వ్యక్తి అట్లా యోగు ద ఫస్ట్ బాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ అతను ఏదైనా కాంట్రవర్సీల్ గేమ్స్లలో ఉంటుందంటే అతను పరిష్కరించేవాడు అని చెప్పుకోవచ్చు వీళ్ళందరూ కూడా గాలిపటాలు కైట్ ప్లయింగ్ ఎగిరించే వాళ్ళు అట్లాగే వీళ్ళందరూ కూడా బాయ్స్ ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు అట్లాగే నైటింగ్ అట్లాగే స్వింగ్ అనేటటువంటి గర్ల్స్ చేసేటటువంటి టైం పాస్ పనులు అని చెప్పి అంటే అల్లడం కుట్టడం వంటి గర్ల్స్ చేసేటటువంటి వాళ్ళు విత్ ద లిటిల్ మనీ అవైలబుల్ వాళ్ళ దగ్గర చిన్న చిన్న అమౌంట్ ఉంటే వాళ్ళందరూ కూడా దౌరీలు ఆ కైట్స్ ని కట్ చేయడానికి ఆ విధంగా దాని మీద చిన్న చిన్న తిండిలకు దానికి దీనికి ఎక్కువ ఖర్చులు చేయడం వాళ్ళు డిన్నర్ కి రావడం పడుకోవడానికి రావడం ఇవి మాత్రమే వాళ్ళ జీవితంలో ఉండేవి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ యోగ్ అనేటటువంటి పర్సన్ మేనేజ్ చేస్తుండేవాడు వాడు వాళ్ళు డిన్నర్ కి వచ్చిన తర్వాత స్టోరీలు వాళ్ళ నాయనమ్మ ఎవరైతే నరేట్ చేస్తూ వాళ్ళందరికీ కథలు చెప్పేవాళ్ళు గ్రాండ్ రైటర్స్ గ్రాండ్ మదర్ ఆమె ఏం చెప్తుంది అంటే రామాయణము హిందూ ఫిలాసఫికల్ స్టోరీస్ అట్లాగే ఆమె జీవితంలో పాస్ట్ ఎక్స్పీరియన్స్ వీటిని చెప్పేవాళ్ళు ఒకసారి గ్రాండ్ ఫాదర్ ఓం అనేటటువంటి పర్సన్ వాళ్ళందరినీ పిల్లలు ఏదన్నా ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళని బెదిరించము ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమర్థి మీకు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు కంటెంట్ ఏదైనా డీప్గా రాయాలనుకుంటున్నట్టే ఇటువంటి తెలుగు కంటెంట్ ఉంటుంది కదా దీనికి సంబంధించినటువంటి వేదప్రకాశ మేహత అట్లాగే నవల రచయిత మరియు జీవిత చరిత్ర రచయిత అని చెప్పి ఈ కంటెంట్లను ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి కంప్లీట్గా అన్ని పాఠ్యాంశాల పీడిఎఫ్ తర్వాత పాఠ్యాంశం పివి నరసింహారావు ద లిటరేటర్ అనేటటువంటి పాఠ్యాంశం పాలకుర్తి దినాకర్ గారు రచించడం జరిగింది పివి నరసింహారావు ద లిటరేటర్ లిటరేటర్ అంటే సాహిత్యవేత్త పివి నరసింహారావు పాములపర్తి వెంకట నరసింహారావు గారు అంటే మనకు రాజకీయవేత్తగా తెలుసు కదా ఇక్కడ సాహిత్యవేత్తగా పరిచయం చేయడమే ప్రస్తుత పాఠ్యంశం యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు సారాంశం అనేటటువంటి ఇది కూడా మొత్తం తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అబౌట్ దాథర్ పాలకుర్తి దినాకర్ గారి గురించి మీరు కొంత నేర్చుకుంటున్నట్టే అంటే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది సమ్మర్ రాసినప్పుడు రెండు మూడు లైన్లు రాయండి పాలకూర్తి దినాకర్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో గోల్డ్ మెడల్ పొందడం జరిగింది ఎంఏ ఇంగ్లీష్ చేసినప్పుడు పిహెచ్డి కూడా చేయడం జరిగింది దినాకర్ గారు ఎన్నో రచనలను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మోర్ దెన్ హండ్రెడ్ పోయమ్స్ అండ్ ఫిఫ్టీ షార్ట్ స్టోరీస్ ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి చేయడం జరిగింది అట్లాగే అనేక రచనని పబ్లిష్ చేయడం జరిగింది స్వతహాగా అరవై ఎనిమిది రీసెర్చ్ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయడం జరిగింది అండ్ స్వతహాగా రచయితగా పదిహేను పుస్తకాలు రచించడం జరిగింది మరియు ఆరు పుస్తకాలకు సంకలనం ఎడిట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డుని మరియు అనువాద ఆదిత్య అనేటటువంటి అవార్డులను కూడా పొందడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇది పాలకృతి దినాకర్ గారికి సంబంధించినటువంటి అవార్డు దాత మీరు సమ్మర్ రాసినప్పుడు కొంత రాయడానికి ప్రయత్నం చేయండి ఇక పివి నరసింహరావుకు సంబంధించినటువంటి టాపిక్ మీరు చర్చించుకుంటున్నప్పుడు సమ్మర్ రాసినప్పుడు పివి నరసింహరావు అబౌట్ సంబంధించి మీరు బేసిక్ గా కొంత ఇన్ఫర్మేషన్ రాయడానికి ప్రయత్నం చేయండి పివి నరసింహారావు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ జూన్ నైన్టీన్ నైన్టీ వన్ టు మే నైన్టీన్ నైన్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే వరకు భారతదేశ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా ఉన్నారని చెప్పుకోవచ్చు తెలుగు ఇంగ్లీషు మరాఠీ వివిధ భాషల్లో అనేక రచనలు చేసిన చెప్పుకోవచ్చు అందులో ప్రధానంగా పోయెట్రీ ప్రోజు ఫిక్షన్ అండ్ షా షార్ట్ స్టోరీలని అట్లాగే నావెళ్లను రచించడము మరియు ట్రాన్స్లేట్ చేయడం జరిగిందని గుర్తుంచుకోగలరు ద ప్రస్తుత రచన ద ఎస్ఏ అబౌట్ లిటరీ లైఫ్ ఆఫ్ పివి నరసింహారావు పివి నరసింహారావుకు సంబంధించినటువంటి సాహితీ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ అందులో ఉండేటటువంటి కమ్యూనల్ రూట్స్ అట్లాగే టెర్రరిజం కాంటెంపరీ పాలిటిక్స్ మీద చర్చించడం జరుగుతుంది ఈ కమ్యూనల్ రైట్స్ అట్లాగే టెర్రరిజము కాంటెంపరీ పాలిటిక్స్ అంటే మత తత్వ సిద్ధాంతాలు ఉగ్రవాదము సమకాలీన రాజకీయ జీవితాలు అప్పట్లో ఉన్నటువంటి లిటరీ వర్క్స్ ఎలా ఉన్నాయనేటటువంటి కాన్సెప్ట్ని డీప్గా చర్చిస్తుంది అనమాట పివి నరసింహారావు కుడ్ స్పీక్ సెవెంటీన్ లాంగ్వేజెస్ బహుభాషవేత్తగా పదిహేడు భాషలు తెలుగు ఇంగ్లీష్ మరాఠీ సంస్కృతం అన్ని భాషల్లో చదవడము రాయడము మరియు మాట్లాడడము రావడం జరుగుతుంది అట్లాగే తెలుగులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది గొల్ల రామవ్వ యాదవ నాగన్న అట్లాగే మంగయ్య అదృష్టం అనేటటువంటి రచనలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రజాకార్కు అప్పుడు నిజాం ప్రభుత్వంలో ఉండేటటువంటి రజాకార్కు సంబంధించినటువంటి ఉగ్రవాద చర్యలని అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్లను ఈ గొలరామవ్వ యాదవ నాగ ఇటువంటి రచనలు అనేటివి రిఫ్లెక్ట్ చేస్తూ అప్పటి సిచ్యువేషన్ చెప్పడం జరుగుతుంది ఇక ఇంగ్లీష్లో ద బ్లూ సిల్క్ శారీ ఫర్గటన్ బ్రీఫ్ కేసు ద గెస్ట్ గ్రాని అనేటటువంటి రచనలు అప్పుడు ఉన్నటువంటి కాలంలో అట్లాగే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ద సీక్రెట్ ఆఫ్ ద బ్యాలెట్ అనేటటువంటిది పొలిటికల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద చెప్పడం జరుగుతుంది కమ్యూనల్ రైట్స్ మీద సఫరింగ్ ఆఫ్ పీపుల్ అనేటటువంటి రచన ఈ విధంగా కరప్షన్ మీద అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద రచనలు అనేటటువంటి వివరించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మొత్తంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రచనలు చేసినా సరే ట్రాన్స్లేట్ చేసినా సరే విస్తృత స్థాయిలో చేసిండని చెప్పుకోవచ్చు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది ఎందుకు వచ్చిందంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి తెలుగులోని వేయి అనేటటువంటి రచనని హిందీలోకి సహస్రపాన్ అనేటటువంటి నవలగా అంటే వేయి అనేటటువంటి నవలను హిందీలో సహస్రపాన్ అనేటటువంటి పేరుతో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది హరినారాయణ నారాయణ ఆప్టెస్ గారి మరాఠీ నవల పన్ లక్షన్ కోన్ అనేటటువంటి నవలను తెలుగులోకి అబల జీవితం అనేటటువంటి పేరుతో రచించడం జరిగింది అట్లాగే తెలుగు రైటింగ్ అనుకోని అనురాగం అనేటటువంటి రచనను కూడా చేయడం జరిగింది ఇక బయోగ్రఫీకి సంబంధించి పివి నరసింహారావు యొక్క జీవితము ఆత్మకథను ద ఇన్సైడర్ అనేటటువంటి పుస్తకం చెప్పడం జరుగుతుంది పివి నరసింహారావుకు సంబంధించినటువంటి అత్యుత్తమ రచన ప్రధానమంత్రి కాలంలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ టైం పీరియడ్ నైన్టీన్ నైన్టీ వన్ టు నైన్టీన్ సిక్స్ మధ్య జరిగినటువంటి పొలిటికల్ సినారియోను ఎక్కువ ప్రజెంట్ చేస్తున్నటువంటి రచన ద ఇన్సైడర్ అనేటటువంటిది ప్రధానంగా గొల్లరామవ్వ రామవ్వ అట్లాగే పనలక్షన్ లక్షన్ కోన్ గాతో అబల జీవితం ఇటువంటి రచనలను ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తూ మీరు సమ్మర్ రాయండి ద ఇన్సైడర్ అనేటటువంటిది ఇది కంప్లీట్ గా పీవి సంబంధించినటువంటిది మీరు తెలుగులో కూడా చదువుకోవడానికి పీడిఎఫ్ ఉంటుంది చూడండి